కాపు కాకపోయినా ఒక రకంగా బానే ఉంది. మామయ్య, రోడ్లలో ఎన్ని రోడ్లు ఉంటాయి? రెండు రకాల రోడ్లు ఉంటాయి. ఏవేవి? ఒకటి సిమెంట్ రోడ్డు, ఒకటి తార్ రోడ్డు. నీ మోకం ఇంకోటి కూడా ఉంది. అదేంటది? ది మదర్ రోడ్. మదర్ రోడ్ ఏంటండి తలకాయ? అదిగో అక్కడ ఉందిగా ది మదర్ రోడ్ అని. ఆ రోడ్డు వేరు, ఈ రోడ్డు వేరు. సర్లే గానీ అసలు ఇక్కడ ఎందుకు పిలుచుకొచ్చావు చెప్పు. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది మామయ్య. అవునా? నువ్వు ఆల్రెడీ ఇక్కడ తాగావా? లేదు. మరి అలాంటప్పుడు ఎలా చెప్తున్నావే బాగుంటుందని? ఈ షాప్ ఓనర్ చెప్పాడు. నీ బొంద, ఏ షాప్ ఓనర్ అడిగినా మా షాప్ లో టీ బాగుంటుంది, మా షాప్ లో కాఫీ బాగుంటుందని చెప్తాడే. అయితే మన పక్క షాప్ వాడు కాఫీ బాగుంటుందని ఎందుకు చెప్పలేదు? అవునా, ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆయనది కాఫీ షాప్ కాదు కాబట్టి. ఇలాంటి తలనొప్పి తలకేసులన్నీ తీసుకొచ్చి తలకమాసిన డౌట్లన్నీ అడుగుతావంటే నువ్వు? ఇలా అయితే నేను వెళ్ళిపోతా. మామయ్య 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 ప్లీజ్ మామయ్య. అలాంటని అడగొద్దు, అర్థమైందా? బుర్ర తినకు మామయ్య. నాకు ఒక డౌట్. తలనొప్పి తగ్గించుకున్నావని ఎవరైనా కాఫీ షాప్ కు వస్తారు, నువ్వు ఇక్కడికి వచ్చినాక తలనొప్పి తెప్పిస్తావేంటే? ప్లీజ్ మామయ్య. చిన్నదా? సరే అడుగు మామయ్య. నీకు ఇంతవరకు పెళ్ళెందుకు కాలేదు? సడన్ గా ఇదేంటి నా పెళ్లి మీద పడింది? అంటే నాకెవరు నచ్చట్లేదురా. నీకెవరు నచ్చట్లేదా? నువ్వెవరికి నచ్చట్లేదా? ఇదొకటి. ఇదిగో అలా అంటావెంటరా, నాకేం తక్కువ చెప్పు. అన్నీ ఎక్కువే పొట్టతో సహా. సర్లేవే, మనిషి అన్నాక ఆ మాత్రం కాస్త పొట్టు ఉండదా ఏంటి? కాస్తుంటే సరిపోయిద్ది, కానీ నీకు కావాల్సినంతుంది. ఇదిగో నువ్వు అలా అంటూనే ఉండు. ఇవాళ నేను జిమ్ దగ్గరికి వెళ్ళి ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఏమైనా చేసి నా పొట్ట తగ్గిందని చెప్పేస్తాను. నువ్వేమైనా చేస్తే తగ్గిది కానీ వాళ్ళేమైనా చేస్తే కాదు. అది కరెక్ట్ కదా. ఇదిగో అవన్నీ ఎందుకు అని ఏం తవ్వుతావు చెప్పు. అయ్య బాబాయ్, హిందీ మనకు రాదు. హమ్ నై 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 ఉదర బాత్ ఆప్కా క్యా హోనా మేడం? బోల్ బోల్. రీతు, నీకు హిందీ కూడా వచ్చా? వచ్చు. నీ నోడుతో ఒకసారి హిందీలో మార్చెప్పవే. తోడ పాస్ తోలా బై. అది కాదే, అది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పు. ఔర్ తోడ పాస్ దాలో బయా. అరే హో దరియా రే హా. అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో భయ్యా, హమ్ నై 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 తూ తెలుగు వచ్చు? హా తెలుగు వస్తుంది. హామయ్యా బతికిచ్చోరు బాబు. ఇదిగో ఆడికి తెలుగు వచ్చంట, తెలుగులో చెప్పు. భయ్యా వన్ కాఫీ. ఓకే మేడం. హలో, కాఫీ అంటే ఎలా పడితే అలా కాదు. ఫస్ట్ గిన్నె పెట్టి అందులో పాలు పోసి కొంచెం బ్రూ పొడేసి కింద మంట ఆడి కింద పెడతావు మంట. నువ్వు త్వరగా చెప్పు. కింద మంటలు ఇచ్చి కొంచెం సేపు మరిగించి కొంచెం చక్కెర వేసి ఇంకా మరిగించి అప్పుడు నీట్గా కడిగిన గ్లాస్లో టీ పోసుకురా. ఎలా పడితే అలా కాదు. ఓకే మేడం. ఏ కాఫీ? నువ్వు ఎంత చెప్పినా వాళ్ళ దగ్గర ఉండేదే ఇస్తారు. ఏం భయ్యా, నేను ఇంత చెప్తే నువ్వు అంతే చేసినావు. మీకేం కావాలి సార్? ఆ అమ్మాయి కావాలి. సరే సరే, ఏమీ లేదేమి. ఓ పని చేయి, ఇదేం కావాలో చూడండి, ఓ 5 నిమిషాల్లో నాకేం కావాలో చెప్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్ళిపో చెప్తా. ఓసే రీతు, ఇప్పుడు నీ కాఫీ వస్తుంది కదా, అది ఒక 5 మినిట్స్లో వస్తుంది. ఈలోపు నువ్వు ఏం చేస్తావో తెలుసా? రేపు హోంవర్క్ ఎలా రాయాలో ఆలోచించు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అంటే ఇది ఇంతగా మాట్లాడుతుంది కొమదీస్ లవరా? అయిండదు శివారెడ్డి, నెగిటివ్ ఫీలింగ్ వద్దు. ఎక్స్క్యూజ్ మీ, ఒక కాఫీ. ఓకే, ఒక కప్పు కాఫీ. చచ్చి నేను బేరర్. మేడం, యూ మిస్టేక్, ఐఎమ్ నాట్ బేరర్, ఐ కస్టమర్. ఓకే ఓకే, సారీ. ఇట్స్ ఓకే అండి. మీకు ఇష్టం తెలుసా,
ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసే మేము కూడా పైకి వచ్చాం. అవన్నీ మేము పెద్దగా పట్టించుకోం అన్నమాట. బై ది వే, ఐఎమ్ శివారెడ్డి, 25, స్టిల్ బ్యాచిలర్. మరి మీరు? ఇంత బాగుతున్నా పట్టించుకోదేంటి? అంటే అమ్మాయిలు బిజీ అంటావా? మేడం, అంటే ఇందాక మీరు కాఫీ కావాలని అడిగారు కదా, బేసిక్గా కాబోయేవన్నీ మాత్రమే కాఫీ కావాలని అడుగుతారు. సారీ భయ్యా. భయ్యానా? కాబోయేవన్నీ ఇంత క్లియర్గా చెప్పినా కూడా దీనికి అర్థం కావట్లేదండి. అంటే అది అది కాదు. ఎంతసేపు మాట్లాడతావు ఫోన్లో? ఇప్పుడు అది ఈ పుట్టిదాన్ని ఉపయోగించుకుని ఓ ఇంటి వన్ అయిపోతా. రితు, ఆ అమ్మాయిని చూసావా? చూసాను. ఎలా ఉంది? బాగుంది. అమ్మాయి దీని గురించి నచ్చింది. అది కాదే, ఇందాక నేను ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూసినప్పుడు నా గుండె వేగంగా అని కొట్టుకుంది. నా ఒళ్ళు మొత్తం జలదరించిపోయింది. నా చెవుల్లో అమృతం పోసినట్టు అయింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అది కాదే, ఇప్పుడు నిన్ను ఇంతవరకు నేను ఏం అడగలేదు కదా, ఫస్ట్ టైం అడుగుతాను. నువ్వు నో చెప్పకూడదు. సరే, ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా గురించి బాగా బిల్డప్ బిల్డప్ చెప్పాలి. నా గురించి అర్థమైందా? ఓకే. ఆ తర్వాత తన సెల్లు నుంచి నా నెంబర్కి మిస్ కాల్ ఇవ్వాలి. ఓకేనా? అది ఎలా ఇవ్వాలంటే, నాకు తెలుసు, నేను చూసుకుంటాగా. నమ్మచ్చా? నమ్మచ్చు. నీ మీద? నా మీద? సరే వెళ్ళు. అమ్మా, అక్క. హాయ్ అక్క. హాయ్ బేబీ. నీ పేరేంటి? మంజు. నీ పేరేంటి? రిత్వికా శ్రీ. అవునా అక్క? తను మా మామయ్య. ఇదేంటి, ఏళ్ళు చూపిస్తుంది? తనకింకా పెళ్లి కాలేదు. తన గురించి చెప్పాలంటే, అబ్బో ఇంత చెప్తుందా ఇది? అక్క ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఇప్పుడు బుక్ చేస్తా. అవును, మామయ్య నెంబర్ ఏంటి? మామయ్య, ఒక్కసారి నీ నెంబర్ చెప్పు, మిస్డ్ కాల్ ఇస్తా. వచ్చాయి. అది కాదే, నీ తింగర్ మగందానా? నా నెంబర్ కూడా తెలీదా? మరేం తెలుసు? కొంపలు ముంచావు కదే నువ్వు. ఇదేంటి ఇంత సీరియస్గా వస్తుంది? ఇందాక మీ గురించి పాప చెప్పిందంతా నిజం, పచ్చి నిజం, సత్యం. సత్యమేవ చైతే. అంటే? అంటే నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. బేసిక్గా లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది ఇదే కావచ్చు. కనుక మీరు ఇదేంటి దగ్గరికి కొట్టేసింది? ఏం చెప్పింది? ఒసే ఇంతకేం చెప్పావు నువ్వు? నేను ఇప్పుడు చెప్పనుగా. మరి ఎప్పుడు చెప్తావు? సెకండ్ ఎపిసోడ్లో. వేడి వేడి కాఫీ తాగితే మీకు ఎంత రిలాక్స్ ఉంటుందో, అలాగే మా వీడియో చూస్తున్నప్పుడు కూడా మీకు అంతే రిలాక్స్ ఉంటుంది. సో ఈ వీడియోని మీరు ఊరికేనే వదిలేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న కంట వెళ్ళని పెట్టండి. బాయ్ బాయ్. నేను మీ రేటింగ్ రిత్విక. బాయ్ బాయ్.